గురువు గారి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ అక్టోబర్ మాసం మిథున రాశి వారికి ఈ అక్టోబర్ మాసములో చాలా అనుకూలముగానే ఉన్నది వీరికి గ్రహాలు ఈసారి చాలా అనుకూలముగా ఉన్నాయి సకాలములో వీళ్ళు కూడా పూర్తి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్లే ఉన్నది గతములో మాకు ఎవరు బంధువుల నుండి ఎటువంటి సహకారము అందలేదు అని కించిత్ బాధపడి మనస్సు నొచ్చుకున్నటువంటి వాళ్లకు ఇప్పుడు ఈ మాసంలో తప్పకుండా బంధువర్గము నుండి మిత్రుల నుండి శ్రేయోభిలాషుల నుండి ధనము తప్పకుండా అందుతుంది వీరికి ఎవరైనా ఒక మాట నేను ఇస్తానులే అవసరానికి అని చెప్పారు అంటే ఖచ్చితముగా చేతికి అందడం జరుగుతుంది తద్వారా దానికి తగినటువంటి పనులు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది మిథున రాశి వాళ్ళు చేస్తూ ఉండేటువంటి వ్యాపారాలు చేసుకుంటూ ఆ వ్యాపారాలు కాస్త పెంచుకోవడానికి అంటే ఇంకా కొంచెం పెద్ద ఎత్తున పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి కదా అలా పెంచుకునే అవకాశము ఉంది దానికి సంబంధించినటువంటి రుసుము డబ్బు కూడా వీళ్లకు అందుతుంది గాక అనుకూలించేదానికే ఉన్నది ఎక్కువగా కనుక ఆ విధముగా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకోవచ్చు అలాగే గతములో సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటి నుంచో బాధిస్తూ ఉండేటువంటి సమస్యలు ఈ మాసంలో ఆ సమస్యలకు పులుష్టాప్ పెట్టడం అంటే అక్కడికి సమస్య పరిష్కారం చేసుకునేటువంటి దిశగా వీళ్ళు ముందుకు వెళతారు దాంట్లో వీళ్ళు విజయం సాధిస్తారు సమాజంలో పలుకుబడి చాలా మరింతగా పెరిగే అవకాశము ఉన్నది అంటే పలుకుబడి లేక కాదు మరింతగా పెరుగుతుంది అని చెప్పటములోనే చెబుతున్నాం మరింతగా పెరిగేటువంటి ఇది ఉన్నది దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయం కావటము దానికి కొంచెం కొత్త ఆలోచనలు కలగటము కొత్త వ్యాపారాలలో కలిసిమెలిసి చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి దానికి సంబంధించినటువంటి దాని గుణంగా మాటలు జరగటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఈ మాసంలో మిథున రాశి వాళ్లకు ఉద్యోగస్తులు ఈ రాశి వాళ్ళు ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు కష్టానికి తగినటువంటి ఫలితము తప్పకుండా వీళ్ళకు అందుతుంది మేమింత కష్టపడుతున్నాము మాకు సరిగ్గా సమయం మాకు ఏది సౌకర్యవంతముగా లేదు రాలేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసము తప్పకుండా దానికి తగినటువంటి ఫలితం నేను ఇంత కష్టపడిన దానికి నాకు ఈ ఫలితము దక్కింది అని సంతోషించే విధముగా వీళ్లకు ఉండబోతున్నది అనేటువంటిది ఒకటి అలాగే చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది ఏదో ఇవి కూడా పెట్టుకుని ఉంటారు కదా మానవ జీవితము వాళ్ళకైతే చాలా అనుకూలముగా ఉన్నది డబ్బులు అందుతాయి సకాలములో డబ్బులు బాగా సంపాదించుకుంటారు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అలా అనుకూలముగా ఉన్నాయి విలువైనటువంటి వస్త్రాలు ఆభరణాలు గృహోపకరణానికి గృహానికి సంబంధించినటువంటివి కొన్ని వస్తువులు కొనటము గాని ఇలాంటివి చేసుకోగలుగుతారు ఈ రాశి వాళ్ళు ఈ మాసంలో ఇవన్నీ కూడా ఉన్నాయి మరి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు ఇవన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై విజయము సాధించేటువంటి విధముగా ఉన్నది ఈ మాసం పాత రుణాలు తీర్చుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ రాశి వారు తీరుస్తారు ఇతరుల ధనపరమైనటువంటివి ఎవరికైనా గాని వీళ్ళు మధ్యవర్తిత్వము వహించి నేనున్నా అతనికి డబ్బులు ఇవ్వండి పర్వాలేదు అనేటువంటి హామీలు అలాంటివి ఉండకూడదు ఈ మాసములో మనము అక్టోబర్ మాసము నెలంతా ఎలా ఉంటుంది మిథున రాశి వాళ్లకు అని మాట్లాడుతున్నాము కాబట్టి అక్టోబర్ మాసములో మాత్రము ఎవరికి ఎటువంటి పూచి డబ్బు దగ్గర దాని దగ్గర వస్తువుల దగ్గర గాని డబ్బు గురువు గారు డబ్బు దగ్గర మాత్రమే అన్నారు కదా ఓ బంగారు కొనుక్కుంటుంటే ఉందాములే అని గాని ఇంకోటి గాని ఉండొద్దండి మధ్యవర్తిత్వం వహిస్తే అది మీ నెత్తికొచ్చి మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలన ఉండొద్దండి అంత్య నిష్ఠూరము కంటే ఆదినిష్ఠూరము చాలా మేలు నాకు కుదరదు ఏమనుకోవద్దు అన్నిదా భావించవద్దు అని తప్పించుకుంటే జయం కలుగుతుంది గాక ప్రతి విషయములోనూ కొంచెం అప్రమత్తముగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది ఇది వీళ్ళు పాటించవలసినటువంటి విధానం ఓకే చాలా బాగా చెప్పారు మిశ్రమ ఫలితాలు అన్నట్టుగానే చెప్పారు అంటే కొన్ని కొన్ని మనకి అనుకూలంగా లేదమ్మా బాగుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళు ఆలోచన చేసుకుంటే చాలు మిశ్రమ ఫలితాలు ఏమి కాదు చాలా పరిపూర్ణమైనటువంటి ఫలితాలు యోగదాయకమైన ఫలితాలే ఉన్నాయి ఓకే మిథున్ రాశి వాళ్ళ మిథున్ రాశి వారు ఈ దైవారాధన విషయంలో అలాగే దిక్కుల విషయంలో కలర్స్ విషయంలో పాటించాల్సిన నియమాలు చెప్పండి వీళ్ళు కలర్ వాడటం ఎటువంటి కలర్ వాడతారు అంటే కాస్త బూడిద రంగు కలర్ ఈ మాసంలో ఎక్కువగా వాడితే మంచిది తర్వాత తూర్పు పడమరలు రెండు వీళ్లకు బాగా కలిసొచ్చేటువంటి విషయాలుగానే ఉంటాయి వెళ్లి పరులు చేసుకోవచ్చును అమ్మవారిని ఆరాధిస్తే వీళ్లకు మేలు కలుగుతుంది గాక ఈ మాసం అంతా కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు